ఇది చాలా స్పెషల్ ఎపిసోడ్ అని చెప్పగలను నేను. ఎందుకంటే ఈ సినిమా కొన్ని సంవత్సరాల ముందు చూసినప్పుడు ఎవరైనా ఎక్కడైనా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండు, ఇంకా చాలా అర్థం కావాల్సిన ఉన్నాయి అనుకునేవాడిని నేను. ఇప్పుడు నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేస్తున్నాను. చేద్దాం చేద్దాం అనుకుంటూ లేట్ అయింది, ఇప్పటికి కుదిరింది. ఇది చాలా గొప్ప సినిమా, ఎలా నన్ను అడగొద్దు, ఒక్క మాటలో అయితే నేను చెప్పలేను. మీలో కొంతమంది ఇప్పటికే ఈ సినిమా చూసిన వారు ఉండొచ్చు, చూడని వారు ఇప్పుడు మీరు ఈ వీడియో విన్నాక సినిమా చూసాక ఎలా అని మీ కామెంట్స్లో నాకు చెప్పండి. కానీ ఎందుకు ఈ సినిమాకి క్రేజ్ వచ్చిందో అది మాత్రం చెప్పగలను. ద వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ డేవిడ్ ఫించర్, ఈయన నేరేటింగ్ స్టైలు ఒక్కో జోన్రా సినిమాకు ఒక్కో విధమైన మేకింగ్ స్టైల్లో ప్రజెంట్ చేస్తూ ఉంటాడు. ఈ దిస్ ఇస్ సెవెన్ ఒక స్టైల్లో ఉంటుంది, గాన్ గర్ల్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది, జోడియాకు మరి చెప్పక్కర్లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. ఈయనకి డైరెక్టర్గా అంత పేరు వచ్చాక స్వీడన్లో తీసి హిట్ అయిన సినిమాను మళ్ళా నావెల్ రైట్స్ని కొని రీమేక్ చేద్దామని ఎవరు అనుకుంటారా? డేవిడ్ ఫించర్కి ఎక్కడో దీంట్లోని సోలు కనెక్ట్ అయి ఉంటుంది. 2009లో వచ్చిన ఆ సినిమాను అదే టైటిల్తో ఈయన 2011లో తీశాడు. ఈ సినిమా స్లో పాయిజన్లా ఉంటుంది, నెక్స్ట్ ఏం జరుగుతుందన్నది ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంటుంది మనకి. ఈ సినిమా కథను స్ట్రైట్గా వన్ లైన్లో చెప్పాలంటే స్వీడన్లో ఉన్న రాచరికపు కుటుంబం పెద్ద ఫ్యామిలీ, 40 సంవత్సరాలకు ముందు ఒక అమ్మాయి కనిపించకుండా పోతుంది. ఆ ఫ్యామిలీలోని పెద్ద ఆయనకు తన ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ మీదే సందేహం ఉంటుంది. అసలు ఆ అమ్మాయి ఉందా, చనిపోయిందా, చనిపోతే ఎలా చనిపోయింది, ఎవరు చంపారు అది తెలుసుకోమని ఆ పెద్ద ఆయన హీరోని పిలిపిస్తాడు, కనిపెట్టమంటాడు. హీరోకు తోడుగా టాటూ గల అమ్మాయి కలుస్తుంది. ఆ ఇద్దరు రహస్యాన్ని శోధించి ఛేదించి ఎలా కనిపెట్టారు అనేది ఈ సినిమా. ఇందులోని 3 పాత్రలు క్యారెక్టరైజేషన్ చెప్పుకుంటే కథలోకి మీరు ఈజీగా వెళ్ళగలుగుతారు. 1, మైఖేల్, జేమ్స్ బాండ్ హీరో డాని క్రేగ్ చేశాడు. ఇతను ఒక జర్నలిస్ట్, ఒక బిజినెస్ వ్యక్తి అక్రమ సంపాదన మీద ఆర్టికల్ రాస్తాడు. వాళ్ళు పరువు నష్టం దావా వేయడంతో కోర్టులో నిరూపించుకోలేకపోతాడు, ఓడిపోతాడు, ఆస్తి అంతా పోయి రోడ్డు మీదకి వస్తాడు. ఇతనికి 50 సంవత్సరాలు ఉంటాయి సినిమాలో, 21 సంవత్సరాల కూతురు ఉంది. తన పనిచేస్తున్న ఆఫీస్లో అమ్మాయితో అఫేర్ ఉండటం వల్ల హీరోకి భార్య విడిపోయి వేరేగా ఉంటూ ఉంటుంది. ఇప్పుడు ఇతనికి హెన్రిక్ వెంగార్ అనే బిలినేరు తన గ్రాండ్ నీస్ కనిపెట్టమని ఆఫర్ ఇస్తాడు. ఆ అమ్మాయిని కనిపెట్టడం కోసం ఆ ఊరు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. లిజ్బెత్ సెలాండర్, ఈమె క్యారెక్టర్కి సినిమాలో చాలా ప్రాముఖ్యం ఉంటుంది. 12 సంవత్సరాలప్పుడు తన తండ్రిని చంపి జైలుకి వెళ్తుంది. ఎందుకంటే కన్న తండ్రే పైశాచికంగా అనుభవించేవాడు. అక్కడి నుంచి ఆమె బతుకు గార్డియన్స్ మీద ఆధారపడుతూ ఉంటుంది. ప్రతి నెల కోర్టుకి ఆ గార్డియన్ ఆమె క్యారెక్టర్ బిహేవియర్ గురించి ఫైనాన్షియల్ విషయాలు రిపోర్ట్ చేస్తూ ఉండాలి. డ్రగ్స్కి బానిస యాటిట్యూడ్ ఎక్కువగా చూపిస్తుంటుంది. ఈ క్యారెక్టర్ని రూనీ మేరా చేసింది, అద్భుతంగా చేసింది. ఈమె గెటప్ హైలైట్గా ఉంటుంది, ఒళ్ళంతా టాటూస్ ఉంటాయి, మొహం నిండా రింగ్స్ ఉంటాయి, ఇట్టేమో హిప్పీల్లా ఉంటుంది. ఈమె ఒక కంప్యూటర్ హ్యాకర్, ఎవరి గురించైనా సీక్రెట్గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయటం ఈమెకి ఇష్టం, అలవాటు. కోర్టులో ఓడిపోయిన మైకిల్ మీద రిపోర్టు కావాలని వెంగర్ తాలూకా లాయర్ అడగడంతో ప్రిపేర్ చేస్తుంది. ఆ తర్వాత మైకిల్కి హెల్పర్గా వస్తుంది, చాలా విషయాలు ఇన్వెస్టిగేట్ చేస్తుంది, మైకిల్ అంటే ఇష్టం పెంచుకుంటుంది. ఇక 3వ క్యారెక్టరు హెన్రిక్ వెంగార్. వెంగార్ ఫ్యామిలీకి పెద్ద తెరకాయ్, వీళ్ళది ఒక పెద్ద జాయింట్ ఫ్యామిలీ, ఐలాండ్ మొత్తం అంతా వీళ్ళదే. ఈ క్యారెక్టర్ చేసింది క్రిస్టోఫర్ ఫ్లమ్మర్, 6 డెకేడ్స్ నుంచి హాలీవుడ్లో ఉన్న సీనియర్ ఆర్టిస్ట్. ఈయన ఇతని తమ్ముడు కూతురు హెరాయిటే కనిపించట్లేదు. 1960స్లో ఒక పేరేడ్ జరుగుతుంది అక్కడ. అప్పుడు కుటుంబ పెద్దగా ఉన్న ఈయన దగ్గరకు ఆ హెరాయిట్ వచ్చి ఏదో చెప్పాలని చూస్తుంది. బిజీగా ఉండి పట్టించుకోడు, ఆ తర్వాత నుంచి అమ్మాయి కనిపించదు. హెరాయిట్ చనిపోతే శవ్వాలే కనిపించాలి కదా. నేను ఆ రోజు పిలిచినప్పుడు కనుక మాట్లాడి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు. నా వల్ల మిస్ అయిపోయిన అమ్మాయి ఏమైందో నేను చనిపోయేలోపు తెలుసుకోవాలని మైకిల్ని పిలిపించి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్తాడు. ఈ సినిమా కథ అంతా హెరాయిట్ అయిన అమ్మాయి ఏమైందో, అసలు ఉందో లేదో అని తెలుసుకోవటమే. అది ప్రతి ఫ్రేమ్ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గానూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటని మనల్ని హుక్ చేస్తూ ఉంటుంది. అదే డేవిడ్ ఫించర్ స్టైల్ ఆఫ్ మేకింగ్. ఈ సినిమాలో ఇంకొన్ని ముఖ్యమైన పాత్రల గురించి తెలుసుకుంది. మార్టిన్ వెంగర్, ఇతను హెన్రిక్ వెంగర్ తమ్ముడు కొడుకు, హెరాయిట్కి బ్రదర్. అంటా వెంగార్, ఈమె వెంగార్ ఫ్యామిలీలోని వ్యక్తే. ఫ్యామిలీలతో సంబంధాలు తెంచుకొని లండన్లో ఉంటుంది. హెరాయిట్కి చాలా క్లోజ్ ఫ్రెండ్. ఇంకా చాలామంది ఉన్నారు, అది పోను పోను కథలు తెలుసుకుందాం. ఇక ఈ సినిమా ద గర్ల్ విత్ ద డ్రాగన్ టాటూ స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇందులో ఒక్క డైలాగ్ మిస్ అయినా లింకు సస్పెన్స్ అది మిస్ అవ్వచ్చు. సో మీరు కాస్త ఫ్రీ చేసుకొని హెడ్ ఫోన్స్ అందుబాటులో ఉంటే పెట్టుకొని రిలాక్స్గా వినండి. ఇందులో కొంచెం అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, పిల్లలు దూరంగా ఉంటే మంచిది. అలాగే చిన్న రిక్వెస్ట్, ఈ ఎపిసోడ్ కొంచెం డ్యూరేషన్ ఎక్కువగా ఉంటుంది ఏమనుకోవద్దు. ఎందుకంటే 2 గంటల 40 నిమిషాల సినిమా, ఇది సస్పెన్స్ థ్రిల్లింగ్గా ఉండే లాజిక్లు చాలా ఉంటాయి. అందుకని డీటెయిల్స్గా చెప్పాలి, అలా చెప్పకపోతే చాలా మిస్ అయ్యడానికి ఛాన్సెస్ ఉంటాయి.
వీలైతే రెండు పార్ట్లు చూడండి. ఈ సినిమా మైకేల్ లెస్పెత్ కలిసే వరకు రెండు టైం లైన్లో ఇంటర్కట్ అవుతూ ఉంటుంది నేరేషన్. ఇప్పుడు ఫ్రీ టైటిల్ స్టోరీలో మంచు కొండల మధ్య ఉన్న ఇంటి నుంచి ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడుతుంటాడు. మాట్లాడుతున్న వ్యక్తి పోలీస్ ఆఫీసర్ మోరల్ అని, అవతల మాట్లాడుతుంది హెన్రిక్ వెంగర్ అని తర్వాత తెలుస్తుంది మనకి. ఇప్పుడు ఫోన్లో ఐఎమ్ సారీ హెన్రిక్ అని ఫోన్ పెట్టేస్తాడు మోరల్. ఒక ఫోటో ఫ్రేమ్ మీద ఎండ్ అవుతుంది సీను. ఇప్పుడు టైటిల్స్ స్టార్ట్ అవుతాయి. గ్రాఫిక్స్లో వచ్చే టైటిల్స్ డిజైన్ చాలా బాగుంటుంది సినిమాలో. మొత్తం సినిమా ఎలా ఉంటుందో ఈ టైటిల్స్ గ్రాఫిక్స్లో అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఓపెన్ చేస్తే మైకేల్ ఒక పత్రికలో పనిచేసే జర్నలిస్ట్. విన్నర్స్ ఫ్రోమ్ అనే బిజినెస్ మ్యాన్ అక్రమ సంపాదన మీద ఒక ఆర్టికల్ రాస్తాడు. అతను కోర్టులో పరుగునస్తుంది దావా వేస్తాడు. కోర్టులో తను రాసిన నిజాలని ప్రూవ్ చేసుకోలేకపోతాడు మైకేల్. అందుకు కోర్టు జరిమానా విధిస్తుంది. అది ఎంతంటే తన జీవితంలో సంపాదించిన మొత్తం ఇచ్చినా సరిపోనంత. పైగా ఇది పబ్లిసిటీ కోసం చేశాడని మైకేల్ మీద ఆరోపణలు కూడా వస్తాయి. దాంతో తను పనిచేసే ఆఫీసులో నుంచి బయటకు వచ్చేస్తాడు మైకేల్. ఆఫీస్లో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్న ఆమెతో మైకేల్కి అఫేర్ ఉండటం వల్ల అతని భార్య దూరంగా విడిచి వెళ్ళిపోతుంది. 21 సంవత్సరాల కూతురు కూడా ఉంటుంది తనకి. ఇప్పుడు మైకేల్ గురించి ఎంక్వైరీ చేయమని లిజ్బెత్ సెలెండర్ అనే అమ్మాయికి ఆపోజిట్ కంపెనీ వాళ్ళు ఒక ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ సంస్థకి చెప్తారు. ఈ సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ చేసే సంస్థకి మైకేల్ గురించి ఎంక్వైరీ చేయమని చెప్పింది ఎవరో కాదు, హెన్రిక్ వెంగర్ అనే బిలినియర్. అతని పర్సనల్ లాయర్ ఫోర్డ్ ఆధ్వర్యంలో జరుగుతుంటుంది. ఇప్పుడు మైకేల్ మీద రిపోర్ట్ తయారు చేసిన లిజ్బెత్ సెలెండర్ని పర్సనల్ గా కలవాలని పిలిపిస్తారు. లిజ్బెత్ కి ఇలా క్లయింట్స్ ని కలవటం ఇష్టం ఉండదు, అయినా వస్తుంది. ఈమె యాటిట్యూడ్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు లిజ్బెత్ వస్తుంది. లిజ్బెత్ వచ్చి మైకేల్ మీద ఏ తప్పు లేదు, అతను పెర్ఫెక్ట్ అని గట్టిగా చెప్తుంది వాళ్ళకి. అతని పర్సనల్ బ్యాక్గ్రౌండ్ గురించి అడుగుతారు, అతని ఫ్యామిలీ గురించి, అతను గల అఫేర్ గురించి చెప్పింది. అలాగే అతను చాలా సిన్సియర్ జర్నలిస్ట్ అని చెప్పడంతో వాళ్ళు కన్విన్స్ అయ్యి అతనికి మెయిల్ పెట్టమంటారు. అలాగే విన్నర్స్ట్రోమ్ గురించి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్తారు లిజ్బెత్ కి. ఇప్పుడు విన్నర్స్ట్రోమ్ అపార్ట్మెంట్ కి లిజ్బెత్ వచ్చి కొన్ని ఫోటోలు తీసుకుంటుంది, ఎంక్వైరీ మొదలు పెడుతూ ఉంటుంది. ఇప్పుడు మైకేల్ కి లాయర్ ఫోర్డ్ ఫోన్ చేసి హెన్రిక్ వెంగాని కలవమని చెప్తాడు. మైకేల్ ఆఫీస్ నుంచి ఎరికాకి చెప్పి బయలుదేరతాడు. ఇప్పుడు హెన్రిక్ ఉండే అడెస్టెడ్ ఐలాండ్ కి వస్తాడు మైకేల్. లాయర్ ఫోర్డ్ రిసీవ్ చేసుకుంటాడు. మొత్తం మంచుతో ఉన్న ఐలాండ్, ఐలాండ్ మొత్తం వెంగార్ ఫ్యామిలీదే. ఇప్పుడు మైకేల్ ని హెన్రిక్ రిసీవ్ చేసుకుని, నీ గురించి మొత్తం నాకు తెలుసు, నువ్వు రాసినవి కరెక్టే, విన్నర్స్ట్రోమ్ నా దగ్గర పనిచేసిన వాడే, నా దగ్గర వాడి తాలూకు ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి, అవి నీకు ఇస్తాను, అందుకు నువ్వు నాకు పని చేసి పెట్టాలి, అది కనుక నువ్వు చేస్తే నీకు శాలరీ 4 రెట్లు ఎక్కువ ఇస్తానని చెప్తాడు. ఏంటని అడుగుతాడు మైకేల్. 40 సంవత్సరాల క్రితం నా మనవరాలు అదృశ్యం అయిపోయింది, ఏమైందో ఏమో ఇప్పటికీ తెలియటం లేదు. పోలీసులు ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎంతో ఇన్వెస్టిగేట్ చేశారు, కానీ ఒక్క ఆధారం కూడా దొరకలేదని తన ఫ్యామిలీ డీటెయిల్స్ చెబుతూ ఉంటాడు. హెరాయిట్ తన బ్రదర్ రిచర్డ్ మనవరాలు. రిచర్డ్ నాజీ సైనికుడు, పోరాట యోధుడు, 1940లో చనిపోయాడు. అతని కొడుకు గాడ్ఫ్రెడ్, గాడ్ఫ్రెడ్ హెరాయిట్ తండ్రి. అతను ఉమ్మనేజరు, తాగుబోతు. 1965లో గాడ్ఫ్రెడ్ తాగిన మత్తులో నీళ్ళలో పడి చనిపోయాడు ఇదే ఐలాండ్ లో. అతని వైఫ్ ఇజ్బెల్లా, పిల్లలను పట్టించుకునే మంచి తల్లి కాదు. హెరాయిట్ బ్రదరు మార్టిన్ ఉన్నాడు. అతనే ఇప్పుడు బెంగార్ ఇండస్ట్రీస్ ని నేను రిటైర్ అయిన తర్వాత చూసుకుంటున్నాడు. హెరాయిట్ ఫోటోలు చూపిస్తూ చాలా మంచి అనుకువ దైవభక్తి గల అమ్మాయి అని చెప్తాడు హెన్రిక్. హెరాయిట్ ఫోటోని మైకేల్ చూస్తూ అందగత్తు కూడా అని చెప్తాడు. ఇప్పుడు హెన్రిక్ ఇంక కంటిన్యూ చేస్తున్నాడు, మా ఫ్యామిలీలోనే ఎవరో హెరాయిట్ ని చంపేసి ఉంటారని అనుమానంగా ఉంది, అదే నేను మానసికంగా కొంగుదీస్తుంది ఈ 40 సంవత్సరాల నుంచి. అది 1966, హెరాయిట్ కి 16 సంవత్సరాలు. అప్పుడు మా వెంగార్ ఫ్యామిలీ మొత్తం ఒక గెట్ టుగెదర్ ఫంక్షన్ లో కలిసి ఉన్నాం. అదే సమయంలో క్లబ్ లో పెరేడ్ కూడా జరుగుతుంది. హెరాయిట్ ఆ పెరేడ్ కి తన ఫ్రెండ్స్ తో వెళ్ళింది. 2 గంటలకు తిరిగి వచ్చి నాతో మాట్లాడాలని ఆందోళనగా చెప్పింది. నేను ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ పట్టించుకోలేదు, తర్వాత చెప్తానని చెప్పాను. ఇప్పుడే బ్రిడ్జ్ మీద పెద్ద యాక్సిడెంట్ జరిగింది, అక్కడికి అందరం వెళ్ళి చూస్తున్నాం, అక్కడ డ్రైవర్ గాయాలయ్యి హాస్పిటల్ తీసుకెళ్లే పనిలో ఉన్నాము. ఆ రాత్రి డిన్నర్ లో అందరూ కూర్చొని తింటున్నాము, మొత్తం ఫ్యామిలీ ఉంది కానీ హెరాయిట్ లేదు. ఏమైందో ఏమో ఇప్పటికీ తెలియలేదు. నేనప్పుడు హెరాయిట్ మాట్లాడాలని చెప్పిన వెంటనే కనుక మాట్లాడి ఉంటే ఇలా జరిగేది కాదేమో, ఆ గిల్టీ ఫీలింగ్ ఇప్పటికీ నన్ను తొలిచేస్తుంది. బ్రిడ్జ్ దాటి బోట్లో వెళ్ళిందేమో అంటాడు మైకేల్. నో ఛాన్స్, ఆ రోజు శనివారం, బోట్లు ఉండవు. బ్రిడ్జ్ దాటి మనిషి వెళ్లే అవకాశమే లేదని చెప్తాడు. చనిపోయి ఉంటే శవమన దొరకాలి, ఎక్కడైనా వెతుకుతాం, ఐలాండ్ మొత్తం తవ్వలేం కదా అంటాడు. నా పుట్టినరోజుకి ప్రతి సంవత్సరం ఆమె నుంచి గిఫ్ట్లు వస్తూనే ఉంటాయి, అదే అర్థం కావట్లేదు, ఈ గిఫ్ట్ల విషయం ఎవరికి తెలుసు అని అడుగుతాడు మైకేల్. కిల్లర్ కి, పోలీస్ కి, నాకు, ఇప్పుడు నీకు మాత్రమే తెలుసు. మమ్మల్ని నమ్మించడం కోసం మా ఫ్యామిలీలో వాళ్ళే ఎవరో ఇలా గిఫ్ట్లు పంపిస్తున్నారని అనిపిస్తుంది నాకు. ఈ సినిమా స్టార్టింగ్ లో ఈ ఫోటో ఫ్రేమ్ గురించే పోలీసుని హెన్రీ వెంగర్ అడుగుతూ ఉంటాడు.
గోడకి ఆ ఫోటో ఫ్రేమ్లు అన్ని తగిలించి ఉంటాయి. ఇప్పుడు హెన్రీకి చాలా బాధతో చెప్తుంటాడు, నా జీవితాశయం ఇదే, హెరాయిడ్కి ఏమైందో తెలుసుకొని తృప్తిగా చనిపోవాలనుకుంటున్నాను ప్లీజ్ అని బతిమాలుతాడు. అందుకు మైకేల్ ఒప్పుకుంటాడు. కానీ మా ఫ్యామిలీతో మాత్రం హెరాయిడ్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తున్నానని చెప్పకుండా నా ఆటోబయోగ్రఫీ రాస్తున్నానని చెప్పు, మా ఫ్యామిలీ గురించి మొత్తం డీటెయిల్స్ నీకు పంపిస్తాను అని చెప్తాడు హెన్రిక్. ఇక్కడ ఇంకో పక్క ఎలిజబెత్ సెలాండర్ వెనస్ ఫ్రో మీద ఇన్వెస్టిగేషన్ లో భాగంగా సీక్రెట్ కెమెరా లైఫ్ పెడుతూ ఉంటుంది. ఇప్పుడు మైకేల్ తన లగేజ్ సర్దుకొని కొత్త జాబ్ కోసం వెళ్తున్నానని తన గర్ల్ ఫ్రెండ్ తో చెప్పి బయలుదేరుతాడు. ఇప్పుడు ఎలిజబెత్ సెలాండర్ గార్డియన్ గా ఉన్న ముసలతను స్ట్రోక్ తో పడిపోతాడు. ఇంకో గార్డియన్ ని కోర్టు ఫిక్స్ చేస్తుంది. అతను చాలా బ్యాడ్ పర్సన్, ఉమనైజర్. ఈ కావాల్సింది చేయాలంటే నాకు కావాల్సింది నువ్వు ఇవ్వాలి అని ఆమెను సెక్సువల్ గా హెరాస్ చేస్తాడు. తప్పక ఒప్పుకుంటుంది ఎలిజబెత్. ఇక్కడ మైకేల్ తన లగేజ్ తో స్పెషల్ గా అతనికి కేటాయించిన గెస్ట్ హౌస్ కు వస్తాడు. అక్కడ ఒక పిల్ల అతను పలకరిస్తుంది. తన ఇన్వెస్టిగేషన్ ని స్టార్ట్ చేస్తాడు. మైకేల్ హెన్రిక్ ఫ్యామిలీ ట్రీని బోర్డు మీద పెట్టుకుని అన్నింటినీ పరిశీలిస్తుంటాడు. అతనికి ఒక డైరీ దొరుకుద్ది హెరాయిడ్ది. అది తీసుకుని పోలీస్ ఆఫీసర్ మొరల్ చేసిన ఇన్వెస్టిగేషన్ స్టడీ చేస్తూ అతన్ని కలుస్తాడు. ఆ డైరీలో దొరికిన పేర్ల గురించి, నెంబర్ల గురించి మొరల్ని అడుగుతాడు. వాళ్ళందరూ చనిపోయారు, అవన్నీ కొన్ని నిక్ నేమ్స్ అయి ఉండొచ్చు అని చెప్తాడు. అందులో రెబకా కేసు అని అన్సాల్వ్డ్ కేసు ఉందని కూడా చెప్తాడు మొరల్. మైకేల్ ఇప్పుడు హెన్రిక్ ఫ్యామిలీ మెంబర్స్ ని కలుస్తాడు, విచారిస్తాడు. కానీ వారి మాటల్లో ఏ పాయింట్ కూడా దొరకదు. ఒకటే ఒకటి కొత్త విషయం సిసిలియా ద్వారా తెలుస్తుంది. అదేంటంటే అనిటా వెంగర్ అనే అమ్మాయి హెరాయిడ్ టూ ఫ్రెండ్స్ ఇద్దరు, వీళ్ళ కజిన్ అనమాట. హెరాయిడ్ కనిపించడం లేదన్న తర్వాత మా ఫ్యామిలీతో గొడవ పెట్టుకుని సంబంధాలు తెంచుకుని లండన్ లో ఉంటుందని చెప్తుంది. ఇప్పుడు మైకేల్ ఆమెను కలవడం కోసం లండన్ బయలుదేరి వెళ్తాడు. మైకేల్ లండన్ వెళ్ళి హంటాను కలుస్తాడు. నాకు హెరాయిడ్ గురించి తెలిసిందంతా కూడా ఆల్రెడీ చెప్పాను, చెప్పడానికి కొత్తగా ఏమీ లేదు అంటంతో డిసప్పాయింట్ తో వచ్చేస్తాడు మైకేల్. ఎలిజబెత్ ఇప్పుడు తన ల్యాప్టాప్ పోయిందని బ్యాడ్ గార్డియన్ కి ఫోన్ చేయడంతో ఇంటికి రమ్మంటాడు వాడు. అక్కడికి వచ్చాక ఆమెను మంచానికి కట్టేసి పైశాచికంగా సెక్సువల్ గా బిహేవ్ చేస్తాడు. ఈ కంటెంట్ కొంచెం చూడటానికి కొంచెం జుగుప్సాకరంగా ఉంటుంది, కానీ ఎలిజబెత్ మీద మనకి జాలేస్తుంది. చాలా నొప్పితో బాధపడుతుంది ఎలిజబెత్. ఆమె ఒంటి మీద ఉన్న డ్రాగన్ టాటూస్ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మైకేల్ పెరేడ్లో ఉన్న ఫోటోలు చూస్తుంటాడు. అతనికి ఒక అనుమానం వస్తుంది. ఆ ఫోటోలు తీసి స్టూడియోకి వెళ్తాడు. వేరే ఫోటోలు ఏమైనా ఉన్నాయని అడుగుతాడు. వాళ్ళు తీసిస్తారు. ఇప్పుడు ఎలిజబెత్ ఆ కొత్త గాడిని మీద కసితో వెళ్ళి అతన్ని గాయపరిచి నగ్నంగా కట్టేసి గతంలో తను హెరాస్ చేసినప్పుడు వీడియోల్ని దొంగచాటుగా తీసింది, అవి చూపించి బెదిరిస్తుంది. ఇక తన గురించి ఫేవర్గా అన్నీ ఉండాలి, నేనేం చెప్తే జరగాలి, నాకు ఎప్పుడు డబ్బులు ఎంత కావాల్సింది అంత ఇవ్వాలని అతని ఒంటి మీద ఐ ఆమ్ రేపిస్ట్ పిగ్ అని టాటూ డ్రా చేస్తుంది. ఈ సీన్ కూడా చాలా వైలెంట్గా ఉంటుంది. అతని మీద శాడిస్టిక్గా పగ తీర్చుకుంటుంది ఎలిజబెత్. ఇక్కడ మైకేల్ని అతని కూతురు నిల్లా కలుస్తుంది, ఏదో బైబిల్ క్యాంప్ చూరికని వచ్చి. ఆమె కాస్త దైవభక్తి ఎక్కువ, మైకేల్కి అస్సలు లేదు. అతను రూమ్లో ఉన్నటువంటి వస్తువుల్ని ఆ డైరీలో ఉన్న నెంబర్ని చూసి, నువ్వు రాసిన నెంబర్లు చాలా బ్యాడ్గా ఉన్నాయి, లాస్ట్ వెనస్ట్రామ్ కేసు లాగా డీల్ చేయకు, దేవుడు క్షమించడు అని చెప్తే వెళ్ళిపోద్ది. అప్పుడు మైకేల్కి బల్బు పెరుగుతుంది. ఆ డైరీలో ఉన్న నెంబర్లు ఫోన్ నెంబర్లు కాదు, బైబిల్కి రిలేటివ్గా ఉన్నవి అని బైబిల్ని తిరగేస్తూ తెలుసుకున్నది ఏమిటంటే, మనకు గరుడ పురాణంలో ఎలాగైతే నరకంలో శిక్షలు విధిస్తారో అలాగా బైబిల్లో శిక్షల గురించి రాసి ఉంటాయి ఆ నెంబర్లకి. అవి చనిపోయాక చేసేవి, బతుకున్నప్పుడు చేసి చంపినట్టుగా అర్థమవుతుంది మైకేల్కి. అప్పుడు మైకేల్ పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసి రెబకా కేసు గురించి అప్పుడు చెప్పారు కదా ఎలా అని డీటెయిల్స్ అడుగుతాడు. రెబకా జాస్సన్ అంటాడు. అప్పుడు ఆర్జేన్ డైరీలో ఉంటుంది, షాక్ అవుతాడు అది చూసి. సో మైకేల్కి అర్థమైంది ఏంటంటే, ఎవరో దారుణంగా ఇలా అమ్మాయిని చంపుతూ ఉంటారు, ఆ విషయం హెరాయిట్కి తెలిసి ఇలా కోర్టు వర్డ్స్ లో రాసిందే అని ఒక నిర్ణయానికి వస్తాడు. ఇంతలో హెన్రీ వెంగారికి ఆరోగ్యం బాగోలేక హాస్పిటల్ తీసుకెళ్తారు. అది చూసి మైకేల్ ఆందోళన పడతాడు. ఎందుకంటే ఒకవేళ ఈ కేసు సాల్వ్ చేసినా కూడా అతను చనిపోతే మనకేమి ఫలితం దక్కదు కదా. అప్పుడు లాయర్ ఫోర్డ్ వచ్చి, డోంట్ వరీ, నేనున్నాను, నీ ఇన్వెస్టిగేషన్ అయ్యాక నీకు హెన్రీ వెంగర్ ఏమి ప్రామిస్ చేశాడో అవన్నీ నేను అరేంజ్ చేస్తానని చెప్తాడు. లాయర్ ఫోర్డ్ చెప్పిన తర్వాత మైకేల్కి నమ్మకం కుదిరింది. తనకు అసిస్టెంట్ కావాలని ప్రైవేట్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళని అడుగుతారు. ఎలిజబెత్ సెలాండర్ని వాళ్ళు చెప్తారు. మైకేల్ ఆమెను కలుస్తాడు, తన కేసు గురించి చెప్తాడు, సాయం చేయమంటాడు. ఆమె కేస్ స్టడీ చేసి నచ్చితేనే చేస్తానని చెప్తుంది. ఇప్పుడు కేసు వివరాలు మైకేల్ ఆమెకు చెబుతూ ఉంటాడు. ఇక్కడ నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళుతూ ఉంటుంది. అవన్నీ చూసి నా మెమరీలో ఉన్నాయని చెప్తుంది, వెళ్ళిపోతుంది. మైకేల్ బిత్తరపోతాడు ఆమె తెలివితేటలకి. ఇప్పుడు హెన్రీ వెంగారికి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాడు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్యాదర్ అయ్యి మైకేల్ నానా మాటలు అంటారు. ముఖ్యంగా హెరాయిట్ యొక్క మదరు ఎజ్బిల్లా తిడుతూ ఉంటుంది అతన్ని. ఇంతకట్లో ఎలిజబెత్ బైక్ లో బయలుదేరి వస్తూ ఉంటుంది మైకేల్ దగ్గరికి. వస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో
పోలీస్ రికార్డ్ ని స్టడీ చేస్తూ ఉంటుంది. ఇక్కడ మైకిల్ దగ్గరికి మార్టిన్ వస్తాడు. మార్టిన్ అంటే హెరాల్డ్ బ్రదర్. తను మదర్ తిట్టిన దానికి సారీ చెప్తాడు. మా ఫాదర్ ఒక తాగుబోతు, ఆయన చనిపోయిన తర్వాత ఇలాగే తయారైంది, ఏమనుకోవద్దు అంటాడు. మా పెదనాన్న ఆటోబయోగ్రఫీ త్వరగా పూర్తి చేయండి అని చెప్పేసి ఆ చెప్తాడు. ఇంతలో ఆ రాత్రి బైక్ మీద లిజ్బెత్ అక్కడికి వస్తుంది. మార్టిన్ పరిచయం చేస్తాడు ఆమెకి. లిజ్బెత్ పట్టించుకోకుండా యాటిట్యూడ్ చూపించి లోపలికి వెళ్ళిపోతుంది. ఆశ్చర్యపోతారు ఇద్దరును. అసిస్టెంట్ అని చెప్తాడు మార్టిన్ అతనికి. ఇప్పుడు లోపలికి వచ్చిన మైకేల్ కి లిజ్బెత్ డైరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేసిన ప్రాసెస్ చెప్తూ ఉంటుంది. ఆ డైరీలో ఉన్న 5 నంబర్ల పేర్ల గురించి ఎలా చనిపోయి ఉంటారో చెబుతూ ఉంటుంది. ఎందుకంటే వస్తున్నప్పుడు తన పోలీస్ రికార్డ్స్ లో ఇన్వెస్టిగేట్ చేసింది కాబట్టి. వాళ్ళు దారుణంగా మానభంగం చేసి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి అతి పాశవికంగా చనిపోయిన వాళ్ళు. ఆ పిక్చర్స్ అవి చూపిస్తుంటుంది. ఇద్దరు కూడా సేమ్ రూట్ లోనే ఇన్వెస్టిగేట్ చేసి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. చివరిలో పడుకునే ముందు లిజ్బెత్ షాకింగ్ న్యూస్ చెప్తుంది మైకిల్ కి. అదేంటంటే హెరాల్డ్ పేరు ఇందులో లేదు, ఫొటోస్ లేవు, కానీ ఆమె వేలాగే జ్యూయస్, అంటే దైవభక్తి కలది. ఇదే మాట హెరాట్ గురించి తన క్లోజ్ ఫ్రెండ్ అనిత కూడా లండన్ వెళ్ళినప్పుడు చెప్పింది అని చెప్తాడు అతను. మైకేల్ పొద్దున్న లేచేసరికి అతని కంప్యూటర్లోంచి అతని నోట్స్ ని లిజ్బెత్ చూస్తూ ఉంటుంది. ఆశ్చర్యపోతాడు, నా కంప్యూటర్ నువ్వెలా ఓపెన్ చేసావని. నేను హ్యాకర్ని, అది మీరు మర్చిపోతున్నారు అని చెప్పి చెప్పుద్ది. పారేడ్ లోని ఫోటోలు చూస్తున్నప్పుడు వాళ్ళకి డౌట్ వస్తుంటది. ఎందుకంటే ఎవరో ఫోటోలు తీస్తున్నప్పుడు వాళ్ళ వెనకున్న వాళ్ళని హెరాట్ చూసి భయపడినట్టుగా ఉంది. వాళ్ళెవరో తెలుసుకోవాలని చూస్తే అది ఆ ఫోటో తీసిన వాళ్ళు ఎవరో కార్పెంటర్ అని తెలుస్తుంది. వాళ్ళని ఎంక్వైరీ చేయాలని చెప్పేసి అనుకుంటారు. ఇంతలో ఏదో సౌండ్ వచ్చి బయటకు వచ్చి చూస్తారు. అక్కడ ఆ పిల్లిని ఎవరో చంపేసి పెట్టున్నారు. దాని చూసి షాక్ అవుతారు. చాలా బాధ వేస్తుంది మైకిల్ కి. ఎవరో మనలో కంట కనబెడుతున్నారు, భయపెట్టాలని చూస్తున్నారని చెప్పి అర్థమవుతుంది వాళ్ళకి. తర్వాత ఇద్దరు చెరువు వైపు బయలుదేరి వెళ్తారు. ఆ ఇన్వెస్టిగేషన్ గురించి మైకిల్ ఆ కార్పెంటర్ ని వెతుకుతూ వెళ్తాడు. ఆయన చనిపోయాడు, ఆమె భార్య బతికే ఉందని చెప్పి చెప్తారు. ఆమె భార్యను కలుస్తాడు, తన ఫోటోలు చూపిస్తాడు. ఆమె వేరే ఫోటోలను, కొన్ని కొత్త ఫోటోలు చూపిస్తుంది మైకిల్ కి. దాంట్లోంచి మైకిల్ కి ఏవో అర్థమవుతూ ఉంటుంది. ఇక లిజ్బెత్ బైక్ లో వెళుతూ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఏదో ఒకటి తెలుసుకుని ఒక ఇంటి దగ్గర కొన్ని సీసీ కెమెరాలు అమర్చి ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంతకట్లో మైకిల్ కార్పెంటర్ వైఫ్ చెప్పిన ఫోటోస్ చూస్తూ, ఆ బ్యాక్గ్రౌండ్ లో లొకేషన్ చూస్తూ, ఒక ఇంట్లో ఏదో చూస్తూ బయటకు వస్తాడు. మైకిల్ మీద గన్ ఫైరింగ్ జరుగుతుంది. తలకి పెద్ద దెబ్బ తగులుతుంది. ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన లిజ్బెత్ అతని గాయాలకి తనే డాక్టర్ లాగా ట్రీట్ చేసి స్టిచ్చెస్ వేస్తుంది. చాలా టెన్షన్ గా ఉంటాడు మైకిల్. అతని బట్టలు విప్పి అతనికి స్ట్రెస్ రిలీఫ్ కావాలని అతనితో సెక్స్ చేస్తుంది ఇష్టంగా. మైకిల్ మీద అటాక్ జరిగిన విషయం లాయర్ ఫోటో తెలుస్తుంది. మార్టిన్ కూడా వస్తాడు. బెంగారు కంపెనీలో పనిచేస్తున్న వర్కర్స్ డీటెయిల్స్ కావాలి అంటాడు మైకిల్. ఎందుకంటే వర్కర్స్ లోని అమ్మాయిలు చాలా మంది రేప్ చేయబడ్డారు, చనిపోయారు కాబట్టి. దానికి మార్టిన్ ఒప్పుకోడు. కానీ లాయర్ ఫోర్డ్ మాత్రం ఇది హెన్రీ వెంగార్ యొక్క చివరి ఆశ అని పర్మిషన్ ఇస్తారు. వెంగార్ కంపెనీలో ఉన్న వర్కర్స్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవడం కోసం పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఆ దిశగా ఇద్దరు చెరువు వైపు నుంచి అన్వేషణ చేస్తూ ఉంటారు. ఇది సినిమా చూస్తుంటే మీరు చాలా టెన్షన్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఓల్డ్ లైబ్రరీకి వచ్చి లిజ్బెత్ ఇన్వెస్టిగేట్ చేస్తుంటుంది. మరోపక్క మైకిల్ ఆ బ్రిడ్జి ఫోటోల్లో అనుమానంతో ఫ్యామిలీ మెంబర్స్ ని కలుస్తూ ఉంటాడు. వాళ్ళని కలిసి ఏదో ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఈ ఇన్వెస్టిగేషన్ సినిమాలో కీలకం. అసలు రహస్యం ఇక్కడే బయటపడుతుంది. లిజ్బెత్ లైబ్రరీలో చూసి తెలుసుకున్నది ఏమిటంటే 1965 వరకు జరిగిన రేపులు దారుణ హత్యలకు కారణం ఎవరో కాదు, హెరాయిట్ ఫాదర్ గాడ్ఫ్రెడ్ తాగుబోతు. అతను మత్తులో నీళ్ళలో పడిపోయి చనిపోయాడు. కానీ 1966 లో హెరాయిట్ మిస్ అయింది. 1966 తర్వాత కూడా చాలామంది అమ్మాయిలు మానభంగం చేయబడి దారుణంగా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అది ఎవరు చేశారు అని ప్రశ్నార్థకంగా ఉంటుంది అక్కడ. ఇప్పుడు మైకిల్ సిసిల్ని ఆమె ఫాదర్ ని కలుస్తాడు. అలాగే కేర్ టేకర్ అయిన గన్నర్ ని కూడా కలుస్తాడు. అప్పుడు మైకిల్ తెలిసిన విషయం ఏంటంటే పారేడ్ లో ఉన్నప్పుడు హెరాల్డ్ మార్టిన్ చూసి భయపడిందని. మార్టిన్ చూసి ఎందుకు భయపడిందని ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే 1965 లో తండ్రి గాడ్ఫ్రీడ్ చనిపోయిన తర్వాత ఫ్యాక్టరీని చూసుకుంటున్నది మార్టిన్. తండ్రి అడుగుజారులోనే కొడుకు ఉంటాడు కదా అనగానే ఖచ్చితంగా మార్టిన్ అయి ఉంటాడని మైకిల్ ఒక నిర్ణయానికి వస్తాడు. అక్కడి నుంచి బయలుదేరుతాడు. ఆ వెళుతున్న మైకిల్ లిజ్బెత్ కోసం ఫోన్ రాజిస్తుంటాడు ఈ విషయం వెంటనే చెప్దామని. కానీ సిగ్నల్ కలవదు. స్ట్రేట్ గా కొండపైన ఉన్న మార్టిన్ ఇంటికి వెళ్తుంటాడు. ఇక్కడ లైబ్రరీ నుంచి లిజ్బెత్ బయలుదేరుతుంది, ఏదో తెలుసుకుందామే. మైకిల్ మార్టిన్ ఇంట్లోకి వెనక్గోని దూకి వెళ్తాడు. అతను దుర్మార్గుడు కాబట్టి సేఫ్ సైడు అక్కడ నైఫ్ ని తీసుకుంటాడు. ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. ఇంతకట్లో మార్టిన్ కారులో వస్తుంటాడు. అతను రావడం చూసి మైకిల్ పారిపోతాడు. పారిపోతున్న మైకిల్ ని మార్టిన్ పిలిచి లోపలికి ఇంట్లోకి రమ్మంటాడు. ఇంట్లో తన కత్తి ఒకటి మిస్ అవ్వడం చూసి మైకిల్ కి ఏదో విషయం తెలుసుకున్నాడని గమనించి ఆ కత్తి అక్కడ పెట్టు బేస్మెంట్కి వెళ్దాం రా అని చెప్పేసి
భుజం మీద చేస్తూ తీసుకెళ్తాడు కిందకి. మరోపక్క ఎలిజబెత్ ల్యాప్టాప్ లో ఫోటోలు చూస్తూ మార్టిని అసలు దోషి అని కనుగొంటుంది, షాక్ అవుతుంది. ఇప్పుడు మైకేల్ ని మార్టిన్ బేస్మెంట్ కింద తీసుకొచ్చాక కొట్టి కట్టిపడేసి చిత్రహింసలు చేస్తుంటాడు. ఏం తెలుసుకున్నావు నా గురించి అని అడుగుతుంటాడు. ఇక ఎలిజబెత్ కంగారుగా మైకేల్ దగ్గరికి వస్తుంది గెస్ట్ హౌస్ కి. మైకేల్ లేడు అక్కడ. మైకేల్ చూస్తూ వదిలిపెట్టిన ఆధారాలను చూసి మార్టిన్ దగ్గరికి వెళ్ళి ఉంటాడని అక్కడి నుంచి బయలుదేరుతుంది. ఇక్కడ మార్టిన్ మైకేల్ తో తన నేరాలు ఒప్పుకుంటుంటాడు. మా నాన్న 1965 లో చనిపోక ముందు వరకు అమ్మాయిల్ని దారుణంగా రేప్ చేసి చంపేవాడు, కానీ ఎక్కడ దాయాలో ఎలా దాయాలో తెలిసింది కాదు. నేను అవన్నీ చేసేవాడిని. ఆయన చనిపోయాక నేను మా నాన్న రూట్లోనే కాకుండా జాగ్రత్తగా ఎవరైతే అమ్మాయిలు చనిపోయినా కూడా ప్రశ్నించరో వాళ్ళని సెలెక్ట్ చేసుకుని రేప్ చేసి చంపేవాడిని. చంపడం పెద్ద కష్టం కాదు, చంపిన వాళ్ళని దాయటం, నేరాన్ని బయటపడకుండా మేనేజ్ చేయటం మగతనం అంటాడు. అదంతా విన్న మైకేల్ మార్టిన్ తడుగుతాడు, ఇవన్నీ సరే నీ చెల్లెలు ఏం చేసింది, హెరాయిట్ని ఎందుకు చంపే వాళ్ళగా. నేను చంపలేదన్న ఆవేశపడుతూ మార్టిన్ మైకేల్ని చంపడానికి ముందుకు వస్తాడు. ఇప్పుడు ఎలిజబెత్ ఎంటర్ అయ్యి అతను కొడుతుంది. మార్టిన్ కింద పడతాడు, మైకేల్ని విడిపిస్తుంది. ఇప్పుడు మార్టిన్ కారులో పారిపోతాడు, ఎలిజబెత్ బైక్ లో ఫాలో అవుతుంది. కొంత దూరం వెళ్ళాక మార్టిన్ కారు బ్లాస్ట్ అవుతుంది, న్యాచురల్ గా అతను స్పాట్ లోనే చనిపోతాడు. మార్టిన్ బ్లాస్ట్ లో చనిపోయాక ఎలిజబెత్ మైకేల్ తో చెప్తుంది, మంటల్లో మా నాన్నని తనకు 12 సంవత్సరాల అప్పుడు ఇలాగే తగలబెట్టాను నా మీద సెక్సువల్ అబ్యూస్ చేసినప్పుడు అని చెప్తుంది. అలాగే హెరాయిట్ నగ్నంగా ఉన్న ఫోటోను మార్టిన్ బేస్మెంట్ లో చూశాను అని చెప్పి మైకేల్ కి ఇస్తుంది. ఇద్దరి మధ్య ఆ ఫోటో గురించి డిస్కషన్ జరుగుతుంటుంది. హెరాయిట్ ని మార్టిన్ చంపలేదు, దాన్ని బట్టి హెరాయిట్ ఇంకా బతికే ఉండి ఉంటుంది. ఈ ప్రపంచంలో హెరాయిట్ గురించి బాగా తెలిసిన వ్యక్తి ఒకరే ఉన్నారు, ఆమె అనిట, లండన్ లో ఉంది అని ఇద్దరు బయలుదేరారు. లండన్ లో ఉన్న అనిటని మైకేల్ కలిసి ఇలా మార్టిన్ చనిపోయాడని చెప్తాడు. ఆమెలో ఏ రియాక్షన్ ఉండదు. ఇప్పుడు ఆమె ఎవరికైనా ఫోన్ చేస్తుందేమో అని వీళ్ళు వెయిట్ చేస్తుంటారు, ఎందుకంటే ఆమె ఫోన్ ట్యాప్ చేసి పెట్టారు, ఎవరికి చేస్తుందో తెలుసుకుందామని వెయిట్ చేస్తుంటారు. ఆమె ఎవరికీ చేయదు, ఎటువంటి రియాక్షన్ తీసుకోలేదు, ఎందుకని ఆశ్చర్యపోతారు. అనిటాలో ఏ రియాక్షన్ లేకపోవడంతో మైకేల్ ఎలిజబెత్ షాక్ అవుతారు. ఇద్దరు బెడ్ మీద శారీరకంగా కలుస్తూ హెరాయిట్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. మైకేల్ కి ఒక నిర్ణయానికి వస్తాడు. పొద్దున్న ఆవేశంగా అనిటాను కలిసి మార్టిన్ చనిపోయే ముందు నన్ను హ్యాంగ్ చేశాడు, చంపబోయాడు అని చెప్తాడు. హెరాయిట్ అనగానే ఆమె తలదించుకుంటుంది. ఇప్పుడు సినిమా మొత్తంలో ఉన్న ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఇది సీన్ చాలా కీలకం సినిమాకి. అనిట రూపంలో ఉన్నది ఎవరో కాదు, హెరాయిట్. అనిట హెరాయిట్ ని అక్కడి నుంచి తీసుకురావడం కోసం హెల్ప్ చేసింది, షెల్టర్ ఇచ్చింది. యాక్సిడెంట్ లో హస్బెండ్ తను చనిపోతారు. అనిట చనిపోయిన తర్వాత ఆమె ఐడెంటిటీలో హెరాయిట్ బతుకుతూ ఉంటుంది. హెరాయిట్ ఇప్పుడు జరిగింది మైకేల్ చెబుతూ ఉంటుంది, మా నాన్న గాల్ఫ్రిడ్ 14 సంవత్సరాల నుంచి మానభంగం చేస్తూ నన్ను బయట చెప్పనివ్వకుండా తనతో పాటు ఎంతో మంది అమ్మాయిల్ని పైశాసంగా మానభంగం చేస్తూ చంపుతుండేవాడు. మా నాన్న ఒకసారి నిలదీశాను, నన్ను బైబిల్లోని శిక్షల్లాగా చంపడానికి ప్రయత్నం చేశాడు. నేనప్పుడు నన్ను రక్షించుకోవడం కోసం మా నాన్నని కొట్టాను, నీళ్ళలో పడిపోయాడు, చనిపోయాడు. ఇది మార్టిన్ చూసి నన్ను బెదిరించి ఆ విషయం బయటికి చెప్పకుండా ఉండాలంటే నాతో పడుకోవాలని మా నాన్న చేసిన పనే చేసేవాడు అన్నయ్యనే సరే. తర్వాత కొన్నాళ్లకు మార్టిన్ ని మా తాత చదువులు కానీ వేరే సిటీకి పంపించాడు. థైరాయిడ్ తిరుగుతున్నప్పుడు మళ్ళా తిరిగి వచ్చాడు, అతను చూడగానే భయపడ్డాను. అందుకే మైకేల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఎవరినో చూసి భయపడుతున్నట్టుగా హెరాయిట్ కనిపించేది ఫోటోలో. ఈ విషయం పెద్దాదికి చెప్పాలని అడిగాను, ఆయన పట్టించుకోలేదు. అప్పుడు అనిత నాకు సాయం చేసి అక్కడి నుంచి ఎస్కేప్ అవడానికి బ్రిడ్జి మీద యాక్సిడెంట్ అయిన టైంలో కార్ డిక్కీలో దాక్కున్నాను, అనిత లండన్ వచ్చింది అని ఫినిష్ చేస్తుంది. నేను బతికే ఉన్నాను నమ్మించడం కోసం ప్రతి సంవత్సరం మా తాతయ్యకి ఒక ఫోటో ఫ్రేమ్ గిఫ్ట్ గా పంపిస్తున్నాను. ఇప్పుడు కేసు మొత్తం సాల్వ్ అయింది, హెన్రీ వెంగర్ వీల్ చైర్ లో ఉన్నాడు. ఇప్పుడు చెప్పు నువ్వు తెలుసుకుని నిజం ఏంటి అనగానే హెరాయిట్ వచ్చి తాతయ్యని పట్టుకుని ఏడుస్తుంది. అప్పుడు హెన్రీ వెంగర్ సంతోషం చూడాలి, మామూలుగా ఉండదు, ఎంత తృప్తిగా ఉంటుందో. ఇప్పుడు సంతోషంగా ఇచ్చిన మాట ప్రకారంగా హెన్రీ వెంగర్ మైకేల్ కి విన్నర్స్ట్రోమ్ సీక్రెట్ ఫైల్ ఇస్తాడు. అది చూసినటువంటి మైకేల్ షాక్ అవుతాడు. అది ఎందుకు పనికిరాదు, ఆ డీటెయిల్స్ అన్ని తన దగ్గర ఆల్రెడీ ఉన్నాయని గొడవ పడతాడు ఫోటోతో. ఇప్పుడు ఎలిజబెత్ వచ్చి నీకు కావాల్సిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, అవన్నీ నేను ఆల్రెడీ ఎప్పుడో చేసి పెట్టాను అని ఇస్తుంది. ఇప్పుడు మైకేల్ కేసు కోర్టులో గెలుస్తుంది, నిర్దోషం రుజువు అవుతుంది,
మైకిల్ దగ్గర $50,000 అప్పు తీసుకుంటుంది విజ్బత్. ఆ డబ్బుతో తన గెటప్ను మార్చుకొని అనేక సిటీలు తిరుగుతూ బ్యాంకులను హ్యాక్ చేసి డబ్బులు తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటుంది. ఇప్పుడు తన పాత గెటప్లోకి వచ్చి మైకిల్ మీద ఇష్టంతో అతనితో కలిసి జీవిద్దామని అతని కోసం క్రిస్మస్ గిఫ్ట్గా జాకెట్ కొని ఆశగా తీసుకెళ్తుంది. అతను తన పాత గర్ల్ ఫ్రెండ్తో సాసాలాడుతూ ఉండడం చూసి గిఫ్ట్ను చెత్తకొప్పలో పారేసి బైక్ ఎక్కి వెళ్ళిపోతుంది డిసప్పాయింట్తో. ఇక్కడ సినిమా ఎండ్ అవుతుంది. ఎండ్ ఎక్స్ప్లెనేషన్. మైకిల్ ఎలిజబెత్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కథను తీసి పక్కన పెడితే ఎన్రిక్ వెంగార్ ఫ్యామిలీ ట్రీ నుంచి కథను ఒకసారి తెలుసుకుంది. ఎన్రిక్ వెంగార్కి రిచర్డ్ అనే బ్రదర్ ఉంటాడు. అతను నాజీ మిలిటరీ ఆఫీసర్. అతని కొడుకే గాడ్ఫ్రెడ్. ఇతనికి కొడుకు మార్టిన్, కూతు హెరైట్ ఉన్నారు. గాడ్ఫ్రెడ్ తాగుబోతు ఉమనేజర్. వాళ్ళ కంపెనీలో పనిచేసే అమ్మాయిల్ని మానభంగం చేసి చంపేసేవాడు. అది టీనేజ్ లో ఉన్న కొడుకు చూసేవాడు. కూతురు హెరైట్ మీద కూడా అత్యాచారం చేస్తూ ఉండేవాడు గాడ్ఫ్రెడ్. అలాగే బైబిల్లోని కోడ్ ప్రకారంగా శిక్ష వేసి చంపేవాడు. హెరైట్ తల్లి తెలిసి తెలియంటిగా ఉంటూ ఉండేది. ఎవరికి చెప్పుకోలేక కుమిలిపోతూ ఉండేది హెరైట్. ఒకసారి తండ్రిని భరించలేక కొట్టింది. అతను నీళ్ళలో పడి చనిపోతాడు. అది మార్టిన్ చూసి చెల్లిని కూడా చూడకుండా హెరైట్ని తండ్రిలాగే అత్యాచారం చేసేవాడు. అలాగే ఫ్యాక్టరీలో పనిచేసే ఒంటరి మహిళని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ మీద అత్యాచారం చేసి ఆధారాలు లేకుండా చంపేసేవాడు. మార్టిన్ని వేరే సిటీ కాలేజీకి పంపిస్తారు. హెరైట్ రిలాక్స్ అయింది. కానీ పెరేడ్ జరుగుతున్నప్పుడు సడన్గా మళ్ళా వచ్చాడు. పెరేడ్లో హెరైట్ అతను చూసి వీడు మళ్ళా వచ్చాడని భయపడి ఈ విషయం పెద్దాతికి చెబుదామని వెళ్ళి నీతో మాట్లాడాలని అడిగితే అతను పట్టించుకోలేదు. ఇంతలో బ్రిడ్జ్ మీద పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది. హెరైట్ తన ఫీలింగ్స్ని, పెయిన్ని కజిన్ అయిన అనితతో షేర్ చేసుకుంటుంది. ఇప్పుడు అనిత కారులో హెరాయిడ్ డిక్కీలో దాచి తీసుకెళ్లిపోతుంది లండన్కి. అనిత యాక్సిడెంట్లో చనిపోతుంది. అనిత ఐడెంటిటీతో హెరాయిడ్ బతుకుతుంది. తన బ్రతికే ఉన్నానని తాతయ్యకి మాత్రం తెలిసేలాగా ప్రతి సంవత్సరం గిఫ్ట్లు పంపిస్తూ ఉంటుంది. ఇదంతా మైకేల్ ఎలిజబెత్లు అనేక కోణంలో నుంచి ఇన్వెస్టిగేషన్ చేసి కనిపెడతారు. హెరాయిట్ని చంపేమని మార్టిన్ అడిగినప్పుడు అతను ఆవేశపడ్డాడు. హెరాయిట్ని మార్టిన్ చంపలేదు, బతికే ఉంటుందని అనిటని కలుస్తారు. అనిటని నిలదీస్తారు. అనిట నిజాన్ని ఒప్పుకుంటుంది. సో ఇది మొత్తం వీలు కదా. ఇక ఎలిజబెత్ సెలాండర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మాట్లాడుకుంటే కనుక ఈ ప్రాసెస్లో మైకేల్ మీద ప్రేమ పెంచుకుంటుంది. కానీ మైకేల్ స్టిల్ ఎరాకాన్ మోజులో ఉన్నాడని డిసప్పాయింట్ అవుతుంది. దీని తర్వాత ఈ సినిమాకు 3 సీక్వెల్స్ వచ్చాయి. సేమ్ ఎలిజబెత్ సెలాండర్ క్యారెక్టర్ని బేస్ చేసుకుని ద గర్ల్ ఇన్ ద స్పైడర్స్ వెబ్, ద గర్ల్ హూ కిక్డ్ ద హార్నెట్. ఇవి ఎలిజబెత్ సెలాండర్ క్యారెక్టర్ మీద వచ్చిన సినిమాలు. వీటిని డేవిడ్ ఫించర్ చేయలేదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి పంపించండి. ఇలాంటి వీడియోలు మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.